ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్ 12వ మహాసభల్ని ఈ నెల 13-14 తారీఖుల్లో జ్యోతి కన్వెన్షన్ సెంటర్ నందు నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ సందర్భంగా సహకార వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పుల్ని చేపట్టినటువంటి నందమూరి తారక రామారావు గారి ప్రేరణతో సింగిల్ విండో వ్యవస్థలో చేపట్టడం మూలంగా రైతాంగానికి అనేక రకాలైనటువంటి సేవల్ని ప్రారంభించడం జరిగింది. షార్ట్ టర్మ్ లోన్స్ కానివ్వండి, దీర్ఘకాలిక రుణాలు కానివ్వండి, పురుగు మందులు కానివ్వండి, ఫెర్టిలైజర్స్, అనేక రకమైనటువంటి సంస్కరణలు సింగిల్ విండో మూలంగా రైతాంగానికి అందించడం జరిగింది. అదే రకంగా గత 30 సంవత్సరాలుగా మాకుండేటువంటి ఏకైక డిమాండ్ రెండంచెల విధానం ప్రవేశపెట్టాలి. ఈ సహకార వ్యవస్థలో రెండంచెల విధానం ప్రవేశపెడితే ఇటు రైతాంగానికి అనేక రకమైనటువంటి సేవలు చేయడంతో పాటుగా ప్రభుత్వాలకి ఈ సహకార వ్యవస్థ ద్వారా రైతాంగానికి కావాల్సినటువంటి ఎరువులు కానివ్వండి, పురుగు మందులు కానివ్వండి, తక్కువ రేట్లకు ఇవ్వడానికి సాధ్యపడుతుంది. మేము చేపట్టేటువంటి డిమాండ్ని రేపు 12వ మహాసభల నాడు తీర్మానం ద్వారా చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ఎన్టీ రామారావు గారు ఏ రకంగా అయితే సహకార వ్యవస్థ తలుచుకుంటుందో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకుని సింగిల్ విండో చేయవలసిందిగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే రకంగా సహకార వ్యవస్థకి మెడకి గుదిబెండలాగా తయారైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 80Pని కూడా రద్దు చేయవలసిందిగా కూడా సహకార వ్యవస్థకి మీ ద్వారానే మేము ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియపరుస్తున్నాం. ఈ సహకార వ్యవస్థను బాగు చేసుకుంటే ఈ దేశం వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నటువంటి దేశం కాబట్టి ప్రపంచంలో కల్లా అత్యుత్తమైన దేశంగా నిర్ణయించడంలో రాబోయే తరాలకి ఒక మంచి వ్యవస్థను అందజేయటం, ప్రభుత్వాలకు కూడా ఈ వ్యవస్థ ద్వారా రెవెన్యూ, పంచాయతీ ఈ శాఖలు కాకుండా సహకార శాఖ కూడా అత్యుత్తమైనటువంటి శాఖగా నిర్ణయించడంలో మా సహకారం ఇప్పుడు కూడా ఇస్తామని చెప్పి మీ ద్వారా తెలియ మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.